Hi guys, welcome back to my channel VC Job Galaxy. Iroju oka manchi job information da aithe nenu mee munduku vachanandi. So aa job enti antendi ee video lo chusedam. So evaraithe 12th class pass ayi untaro so variki idoka manchi avakasham andi. Students aina ledha house wives untaru kada, so variki idoka manchi avakasham ga cheppukochu. And alage meeraithe meeku మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు అయితే ఒక టెస్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి. సో ఆన్ ది స్పాట్లో టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఆ టెస్ట్ అనేది మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళి ల్యాప్టాప్లో రాయాలా లేదా సిస్టంలో రాయాలా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది కదా. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మీ మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, సో దాంట్లో రాస్తే సరిపోతుంది, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఈ వీడియోలో అయితే మీరు ఈ జాబ్కి అయితే 5 డేస్ వర్కింగ్ డేస్ అనేవి అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఈ జాబ్ది అనేవి అండ్ శాలరీ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ అయితే చేద్దాం వీడియోలోకి వెళ్ళి. సో వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే ఇవ్వట్లేదండి. సో నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే కాబట్టి, సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ కంపెనీ వచ్చేసరికి కాన్సెంట్రిక్స్ అనే కంపెనీ నుంచి అండి. సో ఈ కంపెనీకి ఎవరైతే అప్లై చేస్తారో, సో వీళ్ళకైతే చాలా తొందరగా అయితే మీకు ఏమంటే మెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ కంపెనీ వాళ్ళు చాలా తొందరగా రెస్పాన్స్ అయితే ఇస్తారండి. సో ఈ కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి ఏంటి అంటే మనకి చార్ట్ బేస్డ్ సపోర్ట్ జాబ్ అనేది అయితే. సో వీళ్ళు ఈ కాన్సెంట్రిక్స్ కంపెనీలో ఏం చేస్తారు, అసలు ఈ కంపెనీ అంటే ఏంటి అంటే, సో వీళ్ళు నెంబర్ 1 బీపీఓ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్కి. అంటే కస్టమర్ సర్వీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారండి పెద్ద పెద్ద కంపెనీస్కి. సో ఇది దీని కంపెనీ యొక్క ఓవరాల్గా. సో దీంట్లో అయితే మన జాబ్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ కేర్కి లేదా నాన్ వాయిస్కి ఇలా 4 జాబ్లకైతే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడొచ్చు. నేను అయితే దీని అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయో చెప్తానండి, ఎక్కడ థర్డ్ పార్టీ అయితే చెప్పను. సో దీని అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయో చెప్తాను. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ మీరు దీనికి ఎలా అవ్వాలి అనేసి కూడా చెప్తాను. సో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయ్యారో, సో వాళ్ళైతే దీనికైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ లేదా ఇంకా స్టూడెంట్స్ మేము వర్క్ చేసుకోవాలి అనుకుంటారు కదా, సో వారికైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అండి, కాన్సెంట్రిక్స్ హుయర్ హైరింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేశారు. ఆసమ్ వర్క్ ప్లేస్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. అవైట్స్ ఫర్ యూ, ఆసమ్ వర్క్ ప్లేస్ వెయిట్స్ ఫర్ యూ అనేది ఇక్కడ ఇచ్చేసారండి. సో ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో మీరు ఏంటి అంటే వాయిస్ ప్రాసెస్ లేదా చాట్ ప్రాసెస్లో ఏంటంటే కస్టమర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు ఏదైనా డౌట్ అడిగినప్పుడు మీరు వాళ్ళ డౌట్ అనే దాన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కంపల్సరీగానే అయితే ఇక్కడ ఇచ్చేసారు. బై ఫిల్లింగ్ అవుట్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ యు ఆర్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ఫుల్ కెరీర్ విత్ అస్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. సో ఈ ఫామ్ ఫిల్ చేయడం వల్ల మనమైతే వాళ్ళతోనే కొంచెం సక్సెస్ఫుల్గా ఒక స్టెప్ అనేది అయితే ఫార్వర్డ్ వాళ్ళ దగ్గరికి అయితే వేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ బై రిజిస్టరింగ్ టుడే యు ఆర్ కమిటెడ్ టు టేక్ రికార్డెడ్ ఆన్లైన్ అసెస్మెంట్ విత్ అవర్ విర్చువల్ రిక్రూటర్స్ టు అసెస్ యువర్ సూటబిలిటీ ఫర్ ఏ రోల్ విత్ అస్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో మీకు ఏ రోల్ అయితే సూటబుల్ అవుతుందో ఆ రోల్కి మీరైతే అప్లై చేసుకోండి. దిస్ ఇంటర్వ్యూ కెన్ ఎయిదర్ బీ టేకెన్ ఇమీడియట్లీ ఎట్ ఏ టైమ్ కన్వీనియంట్ టు యూ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఇంటర్వ్యూ అనేది మీకు కన్వీనియంట్ టైంలోనే ఇమీడియట్గా చేయాలని చేస్తామని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ గుడ్ లక్ అండ్ హోప్ యూ టు సీ యూ వర్క్ విత్ యూ వెరీ సూన్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో మనమైతే వీళ్ళతో తొందరగానే వర్క్ చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నట్లు అక్కడైతే ఇచ్చేసారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉందిగా, సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంది, సో దాన్ని కూడా ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి, ఇక్కడ ఇచ్చిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్కి మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్, మీ ఇంటి నేమ్ సర్ నేమ్ అయినా ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, సో మీ హౌస్ నెంబర్, లోకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్ అనేది ఉందిగా, సో అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ పిన్ కోడ్ ఎక్కడుందో అక్కడ ఇచ్చేసి స్టేట్, మీ స్టేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరైతే తెలంగాణ ఉన్నారో, సో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిటీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇందులో. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ యూ ఓ 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో మీకైతే 18 ఇయర్స్ ఉన్నాయా లేవని అడుగుతున్నారు, సో ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అయితే అడుగుతున్నారండి. సో చాలామంది హైదరాబాద్ పెడతారు, అలాగే ఇంకా వైజాగ్ కూడా ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే వైజాగ్ కూడా ఉంది కాబట్టి, సో వైజాగ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే హైదరాబాద్ అనేది పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఆప్టెడ్ అబో ఇఫ్ యూ స్టే అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో మీరు ఒకవేళ హైదరాబాద్కి లొకేట్ అవ్వాలంటే
అవుతారా అనేది అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హౌ డిడ్ యూ గెట్ యూ అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అనేది అడుగుతున్నారు. సో కాన్సన్ట్రిక్స్ ఎంప్లాయ్ అని ఉంది. సో దీన్ని ఇలాగే ఉంచేసేయండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడే వచ్చేస్తుంది. ఎంప్లాయ్ కోడ్ కూడా ఇలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 షిఫ్ట్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో మీరు 24/7 షిఫ్ట్లో అయితే వర్క్ చేస్తారని అడుగుతున్నారు. సో ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతున్నారు. సో నేను 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళని చెప్పాను కదా. సో 12th క్లాస్ పాస్ అయినా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే 12th అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. 12th మీద ఏ స్ట్రీమ్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అనేది అయితే అడుగుతున్నారు. సో అది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి, లేకుంటే నో అని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్ అనేది అడుగుతున్నారు. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎన్ని మంత్స్ ఇచ్చేసేయండి. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేను ఫ్రెష్ అని అనుకుంటే 0 to 6 months అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే ప్రాసెస్ చేస్తున్నారు అనేది అడుగుతున్నారు. ఏ పోస్ట్కి మీరు అయితే అప్లై చేస్తున్నారు అనేది అడుగుతున్నారు. సో నాన్ వాయిస్ అంటే చాట్ బేస్కి, వాయిస్ అంటేనేమో వాయిస్ అండి, మనం ఫోన్స్ అనేవి కాల్ మాట్లాడుతుండాలి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ సపోర్టు, నాన్ వాయిస్, చాట్ బేస్ ఇది కూడా. సో మీరు ఏ దేనికి అంటున్నారు దానికి ఇస్తే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డూ యూ హ్యావ్ టెక్నికల్ సర్టిఫికేషన్ అనేది అడుగుతున్నారు. ఇచ్చేసిన తర్వాత డూ యూ హ్యావ్ టెక్నికల్ సర్టిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మీకు టెక్నికల్ సర్టిఫికేషన్ ఉంటే ఎస్ ఇచ్చేసేయండి, లేకుంటే నో అని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ సర్టిఫికేషన్, ఒకవేళ ఎస్ అయితే నేమ్ ఇచ్చేసేయండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ ప్లీజ్ లిస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ యు ఆర్ అండర్స్టాండ్ అండ్ స్పీక్. మీరు ఏ లాంగ్వేజెస్ అనేవి అర్థం చేసుకోగలుగుతారు, అలాగే మాట్లాడగలుగుతారు అని అయితే అడుగుతున్నారు. సో అక్కడ మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డూ యూ హ్యావ్ డిప్లొమా సర్టిఫికేషన్ ఫారిన్ లాంగ్వేజ్ కోర్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు అనుకో ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులో డిప్లొమా సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నారు, ఉంటే ఎస్ ఇచ్చేసేయండి, లేకుండా లేదు. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ కాన్సన్ట్రిక్స్ ఐబీఎం దక్ష్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఇంతకుముందు ఏమైనా కాన్సన్ట్రిక్స్కి సంబంధించిన కంపెనీస్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, లేకుండా నో అయితే ఇచ్చేసేయండి. హ్యావ్ యూ బీన్ వ్యాక్సినేటెడ్ అగైన్ COVID-19 అయితే అడుగుతున్నారు. సో మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారని అడుగుతున్నారు COVID-19కి. సో ఎస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా. సో ఆ క్యాప్చా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ స్టార్ట్ అసెస్మెంట్ నౌ అనేది అయితే దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు నేను చూపెడతాను, చూడండి. సో గైస్ మీరు అలా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇలా ఇంట్రొడక్షన్ టు ద గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ నోటీస్ అనేసి అయితే వస్తుంది. సో దీని అయితే అంతా స్క్రోల్ డౌన్ చేసేయండి. సో దీన్ని ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేసి నో అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు కదా. సో ఎస్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనేదిగా. సో దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకైతే టెస్ట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి. సో నేనైతే చూపించకూడదు. సో ఇది పర్సనల్ కాబట్టి, వీళ్ళ కంపెనీ సార్ కాబట్టి ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి. సో నేను చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. సో మీరైతే ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక టెస్ట్ అయితే రాసేయండి. సో గాయస్ ఇది గాయస్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలామందికి యూజ్ అయ్యే వీడియోనే తీసుకొచ్చాను కాబట్టి. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం విసీ జాబ్ గ్యాలక్సీని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో ఈ